हेलो फ्रेंड्स, वीडियो मन कार्तिक मासंलो तेल्लवारुझामुन वेलिगिंचे नक्षत्र वत्तिनी एला तयार चेयालो चूद्दाम। मुंदुगा मनमु पत्तिनी तीसुकोनी इला चिन्न चिन्नवी वत्तुलु चेसुकोवालंडि। इला मनमु 21 चेसुकोवाली। ఇలా 21 చేసుకొని 3 ఒత్తులను కలిపి ఒక ఒత్తుగా చేసుకోవాలి। అంటే మనకి టోటల్ గా 7 ఒత్తులు వస్తాయి। దీన్నే కృతిక ఒత్తి అని అంటామండి। అంతే కాకుండా 27 చేసి కూడా వెలిగించుకోవచ్చు। ఎందుకంటే నక్షత్రాలు 27 కాబట్టి అలా అయినా వెలిగించుకోవచ్చు, ఈ విధంగా కూడా వెలిగించుకోవచ్చు। ఇలా 7 ఉండే దాన్ని అయితే మనం కృతిక ఒత్తి అంటాం। చూడండి 7 సెట్లు అయ్యాయి అన్నమాట। అంటే 21 చేసుకొని 3 కలిపి ఒక ఒత్తులాగా చేసుకోవాలి। ఇవి మనము తెల్లవారుజామునే చుక్కలు ఉన్నప్పుడు మనము వెలిగించుకోవాలి। తెలుసుకోవటం ముందు వెలిగించుకోవచ్చు, లేదా బాల్కనీస్ లో వెలిగించుకోవచ్చు, లేదంటే పూజా మందిరంలో కూడా వెలిగించుకోవచ్చుండి। దీపారాధన చేసి వెలిగించుకోవాలి। చూడండి ఇలా 7 అయిపోతాయన్నమాట। ఈ 7 ఇంటిని కలిపి మనము ఒక ఒత్తులాగా చేసుకోవాలి। అన్ని పోగులు కలిసేలాగా పట్టుకోవాలి। పైన కొంచెం పత్తిని యాడ్ చేసి ఒత్తి వెలిగేలాగా చేసుకోవాలి। ఈ నెల రోజులు కూడా మనము తెల్లవారుజామున వెలిగించుకోవాలండి। ఓపిక లేని వాళ్ళు కనీసం కార్తీక సోమవారాలు కాని పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి ఇలా ముఖ్యమైన రోజుల్లో అయినా వెలిగించుకోవచ్చండి ఓపికను బట్టి। లేదంటే ఈ కార్తీక మాసం మొత్తం కూడా మనము చుక్కలు ఉన్నప్పుడు తెల్లవారుజామునే వెలిగించుకోవాలి చీకటి తోటి। చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి। ఫ్రెండ్స్ ఇక్కడ ఏరియాస్ని బట్టి కొంతమంది 7, 27 మరియు 33 వెలిగిస్తూ ఉంటారండి। ఏదైనా వెలిగించవచ్చు।